వైసీపీ కి ఫార్ బ్రాండ్ జగన్ కు నమ్మిన బంటు ఆయనకు ఇలా ఏ పేరైనా పెట్టేసుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే రాముడికి హనుమంతుడు ఎట్టాగో ఆయనకు ఈన అట్టాగన్నమాట అలాంటి ఫార్ మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఓటమితో చల్లబడింది కానీ ఇప్పుడు మరోసారి పొలిటికల్ AK-47 లా మారేందుకు ఫుల్ గా లోడ్ అవుతున్నారట ఆ దిశగా అధినేత కూడా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారట ఇంతకీ ఎవరా నాయకుడు లోకల్ కాదు ఇక స్టేట్ లీడర్ వైసీపీ ఫైర్ బ్రాండ్ హోదా మారుతోందా అనిల్ కు ఆస్థాయి పదవి దక్కబోతోందా జగన్ టీమ్ లో జాయిన్ కాబోతున్నారా అధికారంలో ఉన్నా లేకపోయినా తనదైన దూకుడు రాజకీయాలు చేస్తూ వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీలో 2014-2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించారు అయితే మొన్నటి ఎన్నికల్లో అనూహ్య ఓటమి ఎదురవడంతో కాస్త సైలెంట్ అయ్యారు జయాపజయాలను పక్కన పెడితే రాజకీయంగా జగన్ కు అనుచరుడు అనిల్ పరమ భక్తుడు జగన్ ను ప్రత్యర్థులు చిన్న మాట అంటే చాలు రివర్స్ కౌంటర్లతో విరుచుకు పడుతుంటారు అలాంటి నాయకుడిని ఇప్పుడు నెల్లూరు లోకల్ గా కాదు ఇక స్టేట్ వైడ్ లీడర్ గా వాడుకోవాలనుకుంటోందట వైసీపీ ఇప్పటికే పార్టీ పటిష్టత కోసం తన టీమ్ ను సిద్ధం చేసుకుంటున్న అధినేత జగన్ అందులో అనిల్ కు కూడా అవకాశం ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది ప్రతిపక్ష ఎమ్మెల్యేగా టీడీపీ ప్రభుత్వంపై ఏ స్థాయిలో విరుచుకుపడేవారు అధికార పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా అంతకు మించి ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టేవారు అనిల్ యాదవ బీసీ నాయకుడిగా ఆ దూకుడుతోనే జగన్ కు దగ్గరయ్యారు అందుకే 2019 ఎన్నికల్లో గెలవగానే తొలి విడత కేబినెట్ కూర్పులో మంత్రి పదవి దక్కించుకున్నారు ఆ తర్వాత కేబినెట్ కూర్పులో పదవి కోల్పోయినా పార్టీ చెప్పినట్టే నడుచుకున్నారు తప్ప మారు మాట్లాడలేదు జగన్ ఏం చెబితే అదే చేస్తానంటూ బహిరంగంగా ప్రకటించిన అనిల్ తన సిట్టింగ్ స్థానం నెల్లూరు సిటీని వదిలేసుకున్నారు అయితే పక్క జిల్లాలో పోటీ చేసి ఓడిపోవడం ఈ యువనేతను డీలా పడేలా చేసింది అంతేకాదు ఫలితాల తర్వాత అనిల్ నెక్స్ట్ టార్గెట్ ఏంటనే విషయంలోనూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది 2019 ఎన్నికల్లో నాటి మంత్రి పొంగూరు నారాయణపై విజయం సాధించిన అనిల్ 2024 ఎన్నికల్లో కూడా నెల్లూరు సిటీ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించాలని భావించారు ఎన్నికలకు నెల రోజుల ముందు వరకు కూడా నియోజకవర్గంలో పనిచేసుకున్న అనిల్ బాస్ చెప్పారనే ఒక్క కారణంతో తన స్థానాన్ని వదులుకొని పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు సామాజిక సమీకరణాల దృష్ట్యా బీసీ నేత అనిల్ ను అధినేత అక్కడికి పంపినా విజయం మాత్రం దక్కలేదు నెల్లూరు సిటీలోనూ వైసీపీ తరపున పోటీ చేసిన ఖలీల్ అహ్మద్ ఓడిపోయారు దీంతో అనిల్ మళ్లీ నెల్లూరు సిటీ నుంచే రాజకీయం చేస్తారనే చర్చ జోరందుకున్న వేళ అక్కడి బాధ్యతలను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించింది అధిష్టానం నెల్లూరు రూరల్ బాధ్యతల్ని సైతం మరొకరికి కట్టబెట్టింది దీంతో అనిల్ పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటన్నదే సస్పెన్స్ గా మారింది పల్నాడు జిల్లాలోనే రాజకీయం చేస్తారా అనే విషయంలోనూ క్లారిటీ లేదు పార్టీ వర్గాల్లో మాత్రం అనిల్ విషయంలో మరో రకమైన చర్చ జరుగుతోంది ఇకపై అనిల్ రాష్ట్ర స్థాయిలో పార్టీకి కీలకంగా వ్యవహరించబోతున్నారట అధికార పార్టీ కూటమి నేతల విమర్శలకు గట్టి కౌంటర్లు ఇచ్చేందుకు ఇప్పటికే బొత్స అంబటి పెద్దరెడ్డి లాంటి సీనియర్ నేతలు జగన్ టీంలో ఉన్నారు ఇక నుంచి అదే తరహాలో అనిల్ కూడా పార్టీలో కీలకంగా ఉండనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి సో అనిల్ ఇక జస్ట్ నెల్లూరు లోకల్ లీడర్ కాదు స్టేట్ లీడర్ కాబోతున్నారని ఆయన అనుచరులు సంబరపడిపోతున్నారట మరి కొత్త బాధ్యతలు సరికొత్త దూకుడుతో అనిల్ ఎలా ముందుకెళ్తారో చూడాలి